जीहेचएमसी పరిధిలో సూపర్ స్పైడర్స్ కి వాక్సినేషన్ కొనసాగుతోంది. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లకు వాక్సినేషన్ శరవేగంగా సాగుతోంది. మల్లేపల్లి ఐటిఐ కాలేజీలో జరుగుతున్న వాక్సినేషన్ డ్రైవ్ ని రవాణా శాఖ కమిషనర్ పాండురంగ నాయక్ పరిశీలించారు. డ్రైవర్లందరూ వాక్సిన్ తీసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నామని అంటున్న ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండురంగ నాయక్ తో మా కరెస్పాండెంట్ వేణు ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎవరైతే సూపర్ స్ప్రెడర్స్ గా ఉన్నారో వారికి వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తోంది. మరోవైపు రవాణా శాఖ కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సూపర్ స్ప్రెడర్స్ కి ముఖ్యంగా ఎవరైతే ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఉన్నారో వారికి సంబంధించినటువంటి వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తోంది. ప్రస్తుతం మనం మల్లేపల్లి వద్ద ఉన్నాం. మల్లేపల్లిలో ఉన్నటువంటి ఏదైతే వాక్సినేషన్ కార్యక్రమాన్ని పాండురంగ నాయక్ గారు సందర్శించడం జరిగింది. సార్, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే వాక్సినేషన్ ప్రక్రియ సంబంధించి ఇప్పటివరకు ఎలా జరుగుతుంది హైదరాబాద్ నగరంలో ఏంటి సార్? మంచి స్పందన ఉంది. ఇప్పటిదాకా దాదాపు 21,000 మంది ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్, మ్యాక్సీ డ్రైవర్స్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ అందరినీ కవర్ చేయడం జరిగింది. జీహెచ్ఎంసీలో 10 సెంటర్లు ఉన్నాయి, మీకు తెలిసిందే. సో 3 జూన్ నుండి ఈ కార్యక్రమం చేస్తున్నాము. సో హైదరాబాద్ జిల్లాలో 5 సెంటర్స్ ఉన్నాయి, 5 జోన్స్లో 5 సెంటర్స్ ఉన్నాయి. అలాగే రంగారెడ్డి అండ్ మేడ్చల్లో 5 జోన్లు ఉన్నాయి, 5 సెంటర్స్ దగ్గర. ఇప్పటికే మంచి స్పందన ఉంది. నిన్నటి వరకు కొద్దిగా ఈ లాక్డౌన్ సమయం కొద్దిగా లేకపోవడం వల్ల ఇప్పుడైతే మొత్తం 5 గంటల వరకు కూడా ఉంది కాబట్టి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఏమన్నా ఇంకా ఎక్కడైనా అంటే మేము ఈవెన్ ప్రతిరోజు 1,000 మంది ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్కి ఫోన్లు చేసి వాళ్ళకి ఎస్ఎంఎస్ కూడా పంపించి వాళ్ళు వెరిఫై చేసి మేము ఎంకరేజ్ చేస్తున్నాం. ఒకవేళ అక్కడికి కూడా రాకపోతే మేము ఆటో స్టాండ్స్, టాక్సీ స్టాండ్స్, అలాగే ఈ క్యాబ్ డ్రైవర్స్ ఎక్కడ ఉంటారో అలాగే వాళ్ళ ఉండే ఆ డ్రైవర్స్ ఉండే ప్లేస్ పార్కింగ్ ప్లేసెస్లో కూడా మేము వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళని వెరిఫై చేయడము, చేసుకోకపోతే వ్యాక్సినేషన్ లేకపోతే ఇక్కడికి వచ్చి చేసుకోమని చెప్తున్నాము. సో ఇప్పటికీ మంచి రెస్పాన్స్ ఉందండి. ముఖ్యంగా చాలామంది కూడా యాప్లో చేసుకోవాలన్నా అంటే ఇంటర్నెట్ ద్వారా చేసుకోవాలంటే కొంతమందికి ఇబ్బంది ఉంటుంది, అలాంటి వారి కోసం ఎలాంటి ఏర్పాటు చేయాలి? వాళ్ళు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏం లేదు, వచ్చేటప్పుడు జస్ట్ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ రెండు తీసుకొని మా ప్రతి వాళ్ళ నియరెస్ట్ సెంటర్ ఎక్కడైనా ఏ వాళ్ళు ఎక్కడ వాళ్ళైనా పక్కనున్న సెంటర్కి వెళ్ళిపోయి పొద్దున్నే మా 9 గంటల నుంచే రెడీగా ఉంటుంది. కాబట్టి జస్ట్ ఆ రెండు డాక్యుమెంట్స్ చూపిస్తే అప్పటికప్పుడు 5 నిమిషాలు రిజిస్ట్రేషన్ చేస్తారు, మా యాప్లో రిజిస్ట్రేషన్ చేస్తారు, కోవిన్ యాక్సెప్ట్లో కోవిన్లో రిజిస్ట్రేషన్ చేస్తారు, అప్పటికప్పుడు వ్యాక్సినేషన్ చేసి పంపిస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎంతమంది ఏదైతే క్యాబ్ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు ఇప్పటివరకు రవాణా శాఖ అంటే టార్గెట్గా పెట్టుకుంది? 2 లక్షల మందిని కవర్ చేయాలనుకుంటున్నాం జీహెచ్ఎంసీలో. ఆటో క్యాబ్స్, ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్, మ్యాక్సీ డ్రైవర్స్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్, బస్ డ్రైవర్స్, ఇలా రకరకాల అందరూ. ఎందుకంటే డ్రైవర్స్ అనేది అది చాలా హై రిస్క్ వాళ్ళు, సూపర్ స్ప్రెడర్స్. ఎందుకంటే వాళ్ళు నాట్ ఓన్లీ దెమ్సెల్ఫ్స్, ప్రయాణికులు కూడా తీసుకెళ్తుంటారు కాబట్టి, ప్యాసింజర్ వెహికల్స్ కాబట్టి ఇవన్నీ, అందులో ప్రయాణించే ప్యాసింజర్స్ కూడా రిస్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు సేఫ్గా ఉంటే, వాళ్ళు కరోనా నుండి సేఫ్గా ఉంటే ప్రయాణికులు కూడా సేఫ్ ఉంటారు. మొత్తంగా అంటే ఎంతమందికి మీరు ఇవ్వాలని మొదటి దశలో 2 లక్షలు అన్నారు, అంటే ఇంకా మొత్తం ఎంతమంది ఉంటారు హైదరాబాద్ నగరంలో, వాళ్ళ పరిస్థితి? దానికి మేము 20 రోజులు ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. 2 లక్షల వరకు డ్రైవర్స్ని కవర్ చేస్తాం. మొత్తంగా అంటే ఎంతమంది ఉంటారు సార్? వాళ్ళకు భవిష్యత్తు ఏమైనా ప్లాన్స్? 2 లక్షలే మేము పెట్టుకున్నామండి. 2 లక్ష. ఓకే సార్. అంటే మొత్తం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంటుందా? ఎలా సార్ ఈ టైమింగ్? సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. మొత్తానికి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సూపర్ స్ప్రెడర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వినియోగించుకోవాలి. ఇది ఉచితంగా అందిస్తున్నటువంటి వ్యాక్సిన్, ఏదైతే అపోహలు ఉన్నాయో అవన్నీ పక్కకు పెట్టండి. ఖచ్చితంగా డ్రైవింగ్ వృత్తిలో ఎవరైతే ఉన్నారో వారందరూ ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పేసి రవాణా శాఖ చెప్తోంది. కెమెరామెన్ రవితో వేణు, రాజ్ న్యూస్, హైదరాబాద్.